హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సిరివెనెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మామూలుగా వీడియో చేయాలంటేనే ఒక్కొక్కసారి టాస్క్లా ఉంటుంది మాకు. అంటే బ్యాక్ సైడ్లో, అంటే బ్యాక్ సైడ్ కెమెరాలో మేము ఏం చేస్తాము అనేది ఒక్కొక్కసారి కష్టంగానే ఉంటుంది. దాన్ని ఏంటంటే మీకు అందంగా మలిచి మేము వీడియో ద్వారా షేర్ చేస్తూ ఉంటాము. మా వీడియోలు మాకే కష్టంగా ఉన్నప్పుడు పిల్లలతో వీడియోలు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళతో ఒప్పించి నుంచి ఒక వీడియో తీయాలి అంటే. నాకైతే చుక్కలు కనిపిస్తాయి మా అమ్మాయితోటి. మా అమ్మాయి, మా అక్క వాళ్ళ అబ్బాయి అభిరామ కలిపి వీడియో ఏదో తీస్తాను, కేక్ చేసే వీడియో మీకు షేర్ చేస్తాను అని చెప్పని నన్ను కెమెరామెన్ చేశారు. ఫోన్లో ఎప్పుడో కానీ పిల్లలు అడగరు కదా, సరదాగా నాకు ఒకరోజు ఫ్రీ దొరుకుతుందిలే అని చెప్పని మొదలు పెట్టాను. అంతే బలే పోయినట్టాను. చాలా సినిమా డైలాగులు ఉంటాయి చూడండి, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు, మనం ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాము, లేకపోతే ఇంత కష్టమా వీడియో తీయడం అని, ఇలాంటివి ఆలోచనలు మన మైండ్లో తిరిగిపోతూ ఉంటాయి. కానీ కాంట్ పట్టు పొజిషన్లో మనం వీడియో తీయాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మా పిల్లలు కలిసి ఏం హడావిడి చేశారు వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. నేను వాయిస్ కూడా అందుకనే అసలు ఆఫ్ చేయట్లేదు, నా వాయిస్ ఏం వినిపించట్లేదు. వాళ్ళిద్దరూ వీడియో ఎంతసేపు, అప్పటికి మీకు షేర్ చేసిన కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే, ఇంకా దాని ముందు కెమెరా నేను కొన్ని తీసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టినవి చాలా ఉన్నాయి. అంటే ఒక వీడియో తీయడానికి ఎంత కష్టమో పిల్లలతో అనేసరికి అది ముద్దుగానూ ఉంటుంది మనకి, అట్ ద సేమ్ టైం ఏంటంటే కష్టంగానూ ఉంటుంది. సో ఏంటి ఆ కష్టం, మా పిల్లలతో నేను ఏం చేశాను, వాళ్ళు మీకు ఏం చూపెడదాం అనుకుంటున్నారు, ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేయొచ్చు. సరదాగా పద్మ ముగ్గు గ్రానైట్ మీద చాక్ పీస్తో పెట్టి చూపెడదాం అనిపించింది నాకు. ఈరోజు చెప్పాను కదా, అంటే నిన్న చేసింది యాక్చువల్గా కేక్ వీడియో. ఇన్ని చేసిన తర్వాత అసలు నాకు ఇంకా ఇవాళ ఓపిక లేనట్టు అనిపించింది, అందుకనే ఈ వీడియో షేర్ చేద్దాం అనిపించింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అల్లరి అన్నీ మీరు చూసి సరదాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్నపిల్లలు కదా, క్యూట్గా కొంచెం ఉంటాయి మనకి. గార్డెన్లో పువ్వులు ఎండ కోసం అసలు చూపించడమే మానేశాను. పువ్వులు ఈరోజు పింక్ పువ్వులు అయితే చాలా అంటే చాలా పూసాయి, మిగతావన్నీ ఎందుకునో తక్కువగా పూస్తున్నాయి. అందుకని పూజ గదిని ఇలా మల్లెపూలు మెజంతా మందారాలతోటి ఇలా అలంకరించి ఈరోజు సింపుల్గా దీపారాధన అది ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరు పిల్ల రాక్షసులు కలిపి ఏంటో ఆ కేక్ ఏం తయారు చేస్తున్నారో, దాని విశేషాలు ఏంటో కథా కమామిషు అంతా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చెప్పండి. హలో ఎవరివన్, చెప్పండి. హలో ఎవరివన్ అనండి. హలో, చెప్పురా ఫస్ట్. ఇక్కడ ఏంటిది కొట్టుకుంటున్నారు? హాయ్ ఎవరివన్, ఈరోజు మేము ఆరెంజ్ కేక్ చేస్తున్నాం. చెప్పండి. ఓరియో కేక్ చేస్తున్నాం. ఓరియో కేక్ చెప్పండి. ఈరోజు మేము ఓరియో కేక్ చేసినాం. సరే, ముందు పేరు చెప్పాలా? ముందు నా పేరు అభియామ్. నా పేరు శ్రావణి. ఈరోజు మేము ఓరియో కేక్ చేసినాం. దానికి 2 ప్యాకెట్స్ ఓరియో కావాలి. ఓరియో నుంచి లోపల ఉన్న క్రీమ్ తీసేయాలి. కొట్టేటట్టుగా తీస్తా వింట్రా. క్రీమ్ వచ్చింది అనుకో. పడ, వెరీ గుడ్. అలా తీయాలి. నా ప్యాకెట్ నుంచి ఎందుకు తీసుకో, నీ ప్యాకెట్ ఉంది కదా. తప్పలే అనకూడదు. పాలు వేడి చేస్తా. కొంచెం పాలు వేడి చేయమ్మా. ఎంత చేయన తర్వాత చేద్దాం. గోరువెచ్చ పాలు కావాలమ్మకు. అభిరామ్ నీట్గా చేస్తున్నాడు చేసే పని. నేను చేస్తా. ఇంకా నీట్గా చేస్తున్నా. ఇవి నీట్గా చేసే లోపల కేక్ కూడా అయిపోతుంది. ఏమవ్వదు, 5 నిమిషాలు అంతే. పని నీట్గా ఉండాలి. ఫోన్
ఓన్లీ ఇంకా లాగేజ్ డస్ట్బిన్ పడేసాకు అది కూడా వే ఒరియో బిస్కెట్స్ తీసుకొని దాంట్లో క్రీమ్ బిస్కెట్స్ ని సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ చేయాలి. గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి అన్నది. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ మిల్క్ లూక్వార్మ్ మిల్క్ వేసుకోవాలి. ఇంకా హాఫ్ కప్ వేసుకోవాలి. సరిపోతుంది. చేయండి. ఇప్పుడు ఇందులో సారీ ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తగా అయిపోయింది కదా, ఇంకేం చెయ్యది. పోలేదు, బాగా అయిపోయింది. కొంచెం అది దాంట్లో లంప్స్ ఉంటే కేక్ అనేది పాడిపోయి చచ్చిపోతుంది. దాన్ని నేను బ్రతికిస్తాను. నన్ను ముందు పాపకేను బతుకున్నావు. ఐస్ క్రీమ్ చేయొచ్చు కదా, నాకు ఇష్టం అది. కేక్ బాగుంటుందమ్మా. ఇప్పుడు ఒక్కటే ట్రై చేయకూడదు అమ్మా, లైఫ్ అంటే చాలా ఉంటాయి. ఇంకా పారిపోయారు రా. మనం పోతాడా అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్. కొంచెం పారిపోయారు మరి, అది గట్టిగా ఉండి కేక్ ఉడక తొడక. ఇంకా పాలిపోయాలమ్మా. పాల అది ఇంత థిక్గా ఉండకూడదు. ఏమి ఉండదు, కరెక్ట్గా ఉంది. ఇలా ఉండకూడదు కేక్. ఇది ఐస్ క్రీమ్ అమ్మా, అది గట్టిగా ఉండడానికి కేక్ ఉడకదు. తీసేసామ్మా. అలా తిప్పకూడదు అమ్మ. చరిస్తావా చరిస్తావా చిన్న డ్యాన్స్ వేయరా వేయరా అమ్మ. నువ్వు అవుట్ ఆఫ్ సిలబస్ అడగకూడదు అమ్మ. అవునా, అవును కదా. అవును వెయ్యాలి. ఇది అయిపోతే వేరే బ్యూటిఫుల్ దగ్గర చూపించుకుంటుంది. పిన్ని ఇది బీద్దాం అసంభవం. ఫాస్ట్ అభిరామ్, నువ్వు తొందరగా చేయాలి. ఇలా చేయకూడదు మెల్లగా లోపల. అమ్మ మన ఇంట్లో గోల్డెన్ కేక్ పెన్స్ ఉన్నాయి కదా, పింక్ డబ్బాలు. ఇందులో ఏమి వేయాలి? ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా ఎందుకున్నావు? అది కాదు, ఇది వాడచ్చు. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇంకొంచెం వేయచ్చా బేకింగ్ సోడా? నిజమే సరిపోతుందా? ఆలోచించు చాలు. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. చాలు పోసింది. రైట్, అప్లై చేయి మొత్తం. ఎడ్జెస్ కూడా సైడ్ సైడ్ ఎడ్జెస్ కాళ్ళు అవుతున్నాయి అమ్మ నాకు. ఇది చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అందంగా ఉంది. చాలు ఆపేసి.
పోయి రే ఇటు తిప్పు నువ్వు వదిలేసి సరే ఒకసారి పక్కన పెట్టు ప్రస్తుతాన్ని పక్కన పెట్టు తీద్దాం తీద్దాం అదంతా తీద్దాము పక్కన పెట్టు ఒకసారి ఒకసారి పక్కన పెట్టా విరామ్ ఇప్పుడు ఇందులో పైన కొంచ కొంచెం చాక్లెట్స్ వేసుకోవాలి ఇంకా బేక్ చేయాలి ఇందులో కొంచెం వాటర్ పోసి కొంచెమేనా స్టాండ్ పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి వేడెక్కడ ఇప్పుడు దీన్ని మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి పెట్టాలా మూత పెట్టి పెట్టాను కదా మా కింద బటర్ పేపర్ వేయలేదా లేదు ఉంది కదే చాలు అవు ఇప్పుడు చూపించాలి కదా తీ ఇది ఏం చేయాలి చూడు ఇక్కడ మరి రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోకూడదు అమ్మ ఎప్పుడు తీసుకోకూడదు వైట్ పెట్టిస్తాను అన్ని పేజ్ చెక్కాను పట్రా ఇంకా టైమింగ్ ఏ ఇప్పుడు పెట్టకూడదా అమ్మా పెట్టాం ఆ రౌండ్ పెట్టు అలా కదా చెక్క చుట్టూరా పెడితే బాగుంటుంది కదా యాక్చువల్ గా అలాగే బాగుంటుంది శ్రావణి చూద్దాం కదా మొహం